టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ గురించి. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ మీకు ఈ 5 ఎక్సర్సైజ్ మీకు నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తానని. సో ఇదే ఆ వీడియో, మీకు ఆ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. సో ఆ ఎక్సర్సైజ్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. ఆ 5 ఎక్సర్సైజ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్, మీకు బెల్లీ ఫ్యాట్ కానీ సైడ్స్ కానీ హ్యాండ్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఆ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు డైట్ ప్లాన్ చేయండి, తప్పకుండా మీరు తగ్గుతారు. సో ఆ ఎక్సర్సైజ్ మీకు చెప్తున్నాను. బిఫోర్ దానికి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ కింద మీకు సైడ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంతోపాటు నేను లాస్ట్లో జామా టీ కూడా చేశాను, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజెస్ ఉంది దాన్ని. జామాకు టీ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్స్లో అది తప్పకుండా తాగాల్సిన టీ, అది స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎక్సర్సైజ్ అనేది 10 times చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ కోట్ చేస్తున్నాం సేమ్ అదే విధానంతో. సో ఇటువైపు కూడా 10 చేస్తున్నా నేను, కానీ దీన్ని ఒక సెటప్ అంటారు. ఇలా మనం ఒక 5 setups చేస్తే 50 అవుతుంది. సో అట్లా మనం చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి మన సిటప్స్ని. సో అప్పుడు మన బెల్లీ ఫ్యాట్ని ఈజీగా కరిగించుకోవచ్చు. స్వెట్ పట్టాలి. ఈ ఎక్సర్సైజ్ పేరు స్టాండ్ బై వాకింగ్. చేతులు అలా పెట్టి మనం అట్లా స్టెప్స్ జంపింగ్ చేస్తుంటే మన పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే ఎక్సర్సైజ్ అండి ఇది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి బాడీ మొత్తం మీద ప్రెజర్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బాడీలో సైడ్స్ని కూడా తగ్గిస్తుంది. రైట్ సైడ్ 10 times, లెఫ్ట్ సైడ్ 10 times అలా చేస్తూ సిటప్స్, దాన్ని ఒక సిటప్ అంటారు, అలా 10 times 20 times చేయాలి. ఇది స్టమక్ మీద చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే గైస్, చూసేసారు కదా ఎక్సర్సైజ్. ఆ 5 exercises తప్పకుండా మీరు చేయండి, మీరు సన్నగా అవుతారు గ్యారంటీ, వెయిట్ లాస్ అయితే గ్యారంటీ అవుతారు. ఫస్ట్ ఒకేసారి సన్నగా అవ్వలేదు కదా, మీరు గ్రాడ్యువల్గా అయితే కంపల్సరీ తగ్గుతారు. డైట్ ప్లస్ ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి, తప్పకుండా తగ్గుతారు మీరు. మీకు ఒకవేళ చేస్తున్నప్పుడు ఒళ్ళు నొప్పులు రావచ్చు, ఆ ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డ్రాప్ అవ్వకూడదు, మీరు గట్టిగా ఫిక్స్ అయిపోవాలి, మీరు తగ్గాలని. అది దానికి రెమెడీ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. హాట్ వాటర్ తీసుకోండి, వేడినీళ్ళు బకెట్లో, బకెట్లో వేడినీళ్ళు తీసుకొని మీరు కాళ్ళని దాంట్లో పెట్టండి. సో మీరు అప్పుడు మొత్తం రిలాక్స్ అయిపోతే మీ ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్న బోన్స్ అన్నీ కూడా, దాని నరాలకు సంబంధించినవి అన్నీ అరికాలలో ఉంటాయి. ఆ అరికాలలో ఉన్న మనకి రిలాక్స్ అయిపోతే మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. సో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాట్ వాటర్లో మీ కాళ్ళను పెట్టుకోవడం, పెడితేనే మీరు నెక్స్ట్ డేకి ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ఫ్రీ అయిపోతారు, నెక్స్ట్ డే మీకు ఉత్సాహంగా కూడా ఉంటుంది. సో నేను చేస్తూ నాకు స్వెట్ కూడా పట్టింది, మీకు కూడా పట్టాలి, గుర్తుంచుకోండి స్వెట్ పట్టాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? నేను మీకు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అమృతం. ఏంటి అమృతం అనుకుంటున్నారా? ఇప్పుడున్న పొజిషన్లో నేను చెప్పే డ్రింక్ అనేది చాలా అమృతంలాగే పనిచేస్తుందండి. ఎంత బాగుంటుందంటే దాని వాల్యూస్ కానీ దాని ఇంగ్రీడియంట్స్ కానీ నెంబర్ అవునండి. సో నేను చెప్తే అది ఏంటి ఇదేనా అనుకుంటారు, కానీ దాన్ని తక్కువ చేయకండి, చాలా వాల్యుబుల్ అది, తప్పకుండా చూడండి. నేను చెప్పే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఏంటి ఈ ఆకులతో వచ్చింది అనుకుంటున్నారా? ఈ ఆకులు మీ అందరికీ తెలిసిందే,
అంతకుముందైతే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లల్లో మన అమ్మ వాళ్ళ ఇళ్లలో అందరిలో ఈ చెట్టు కంపల్సరీ ఉంటుంది, కానీ ఇప్పుడున్న పొజిషన్లో కనబడట్లేదు. సో ఇదేంటో తెలుసా? ఇవి చూస్తున్నా నీకు అర్థమవుతుంది. చూసారుగా జామకాయ చెట్టు అండి. ఈ జామాకుల్ని ప్రెగ్నెంట్ లేడీసు తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి, బేబీస్కి చాలా మంచిది. మలబద్ధకం ఉన్నా కూడా ఇది పండిన పండును చూసుకొని, జామ పండుని ఇది ముక్కలు కట్ చేసుకొని దాని మీద ఉప్పు మిరియాల పొడి వేసుకొని తింటే చాలా మీకు రిజల్ట్ కనబడుతుంది నెక్స్ట్ డేకెల్లా. ఈ చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచిది. ఈ వాటర్ తాగడం బ్రెయిన్ సెల్స్ని మీకు యాక్టివ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో ఐసోఫోలైట్స్, కెరోటినాయిడ్స్, ఫాలిఫినాల్స్ అనే గుణాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేసే గుణాలు ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లల నుంచి కూడా ఈ వాటర్ రెగ్యులర్గా ప్రతిరోజు వాళ్ళకి ఒక గ్లాస్ ఇవ్వండి చాలు. కంటి సమస్యలు ఉన్నా కూడా చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు బాగా కంటి సమస్యలు ఉంటున్నాయండి, ప్రతి ఒక్కరికి స్పెట్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ వాటర్ని రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తే ఏ విటమిన్ దీంట్లో పుష్కలంగా ఉంటుంది, సో కంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వాటర్ తాగుతూ ఉంటే రెగ్యులర్గా మీకు 1 మంత్లో రిజల్ట్ కనబడుతుంది, రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి 4 టైమ్స్ రెగ్యులర్గా డైలీ తీసుకుంటే. నెక్స్ట్ ఇది గుండె పనితీరును కూడా చక్కగా మెరుగుపరుస్తుంది. సో బీపీ కూడా మీ దరికి చేరనీయకుండా చూసుకోవాలి అంటే ఈ రెగ్యులర్గా ఈ వాటర్ తాగాలి. ఇది పింపుల్స్ కూడా పనిచేస్తుంది. ఎట్లా అంటే ఈ ఆకుల పేస్ట్ని మనం పింపుల్స్ మీద పెట్టుకుంటే మీకు 2-3 డేస్ కల్లా రిజల్ట్ వస్తుంది. ఈ ఆకుల జ్యూసెస్ని కూడా వాటర్గా తాగితే, మనం జ్యూస్గా తాగితే స్కిన్ టోన్ని పెరుగుతుంది, గ్లో పెరుగుతుంది. మీ చిన్నపిల్లల ఫేషియల్స్కి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అన్నమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో అయోడిన్ ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి మనం. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ దాంట్లో వస్తాయి అప్పుడు. ఇప్పుడు ఆ వాటర్, పసుపు ఆకులు వేసిన వాటర్ని 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. 1 గ్లాస్ అయితే 1/2 గ్లాస్, మీరు ఎన్ని వాటర్ పోసుకుంటే దాంట్లో సగం అయ్యేంత వరకు ఆ వాటర్ బాయిల్ అవ్వాలి. అప్పుడే దాంట్లో ఉన్న గుణాలన్నీ డిజాల్వ్ అవుతాయి. ఈ పసుపు ఎందుకు వేసానంటే, మీరు నార్మల్ వాటర్ తాగే కన్నా ఈ గోరువెచ్చని నీళ్ళల్లో పసుపు వేసుకొని తాగితే ఇంకా చాలా మంచిదండి. చూడండి బాయిల్ అయిపోతుంది కదా. సో 1/2 గ్లాస్ వాటర్ అయ్యేంతవరకు ఇలా మరిగిస్తున్నాను నేను. పసుపులో చాలా గుణాలు ఉన్నాయండి, ఫ్యాట్ కట్టర్గా కూడా పనిచేస్తుంది, మీకు కొవ్వును కూడా కరిగిస్తుంది ఈ పసుపులో. హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది, గుండె సమస్యలను కూడా రానిదండి పసుపులో కూడా, అన్ని గుణాలు ఉన్నాయి. సో ఇలా మరిగినాయి కదా, నేను 2 గ్లాసెస్ వాటర్ పోసాను, దాంట్లో నాకు 1 గ్లాస్ వాటర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన టీ రెడీ అయిపోయింది కదా. చూడండి ఆ పసుపు కలపడం వల్ల ఎల్లో కలర్ వచ్చి చాలా చక్కగా మీకు తయారైపోయింది టీ కదా. సో ఇది వాటర్ తాగేస్తున్నాను నేను ఇప్పుడు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం తాగితే మన లోపల ఉన్న జలుబు కానీ కఫం కానీ ఏదున్నా సరే లోపలంతా పోతుంది, మన లోపల సర్వ రోగ నివారణ అవుతుంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా ప్రతిరోజు తాగండి. ఇది తాగడం కూడా 4 టైమ్స్ తాగండి రోజు. జలుబు ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు 4 టైమ్స్ తాగాలి, జ్వరం ఉన్నా సరే. ఇది తాగుతూ ఉంటే మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. సో తప్పకుండా తాగండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.